కానీ మీరు చెప్పండి అంటే కాంగ్రెస్ హయాంలో మీరు సిటీ శాసనసభ్యులుగా ఉన్నారు, రాజీవ్ స్వగృహ అని చెప్పి చాలా మ్యాసివ్గా కట్టారు, కానీ అనేక అవకతవకలు జరిగినాయి. ఇప్పటికీ కూడా చాలా అక్కడ ఆ స్వగృహంలో చేరలేని పరిస్థితి ఉన్నది, మౌలిక సదుపాయాలు లేక. అదంతా వేస్ట్ ఆఫ్ మనీ కింద అయింది. కొంతమంది అధికారులు అంటే ఐఏఎస్ అధికారులను కూడా వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. దాంతో పోలిస్తే డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ మంచిది కదంటారా? లేదండి, తప్పు, చాలా పొరపాటు అండి. ఇప్పుడు మీరేదో చెప్తుండ్రో, చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి చెప్తుండ్రు, అలాగే ఇంకా చాలా ఖాళీ పడిందని చెప్తుండ్రు. మేము ప్రతిపక్ష పాత్రలో వచ్చినాక అంటే 2014 మేము పార్టీ ఓడిపోయినాక ఇప్పటికీ 3 నుంచి 4 సార్లు ఈ రాజీవ్ స్వగృహాల్లో ఖాళీ ఉన్న ఇళ్ళని కేటాయించి లబ్ధిదారులకు కేటాయించమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఎక్కడైతే రాజీవ్ స్వగృహ ఇళ్ళు కట్టి వేస్ట్గా పడినాయి, అందులో ఎవరు ఆక్యుపెంట్స్ లేరు, ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేస్తలేదు, లబ్ధిదారులకు అలాట్ చేస్తలేదు, కాబట్టి వెంటనే అలాట్ చేయాలని చెప్పి ఆ ప్రాంతంకి వెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి అక్కడ చూపెట్టడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రసాద్ కుమార్ గారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మిగతా మాజీ శాసనసభ్యులం అందరం కూడా వెళ్ళి స్వయంగా చూపెట్టడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి జిల్లాపై ఈ పరిధిలో దాదాపు 76,000 ఇండ్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. వాటిని అలాట్ చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికి కూడా అలాట్ చేయలేదు. చేయకపోవడం వల్ల వాటి కిటికీలు, విండోసు మరియు శానిటరీ ఫిట్టింగ్స్ అయిన కమౌట్లు, ఈ ట్యాప్స్ అన్నీ కూడా దొంగలు పీక్కొని పోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టమవుతుంది. మీరు అలాట్ చేస్తే పేద ప్రజలకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎన్నో విజ్ఞప్తులు. అంటే మీరు చెప్తున్నారు, అంటే మీ హయాంలో ఎందుకు అలాట్ చేయలేకపోయారు మీరు? అంటే మా హయాంలో అప్పటికే పూర్తి కావస్తున్న దశలో లాస్ట్ మినిట్లో ఉందండి. లబ్ధిదారుల ఎంపిక జరిగే ప్రక్రియ దాకా రాలేయండి. మా హయాం తర్వాత మొత్తం పూర్తయిపోయినాయి. పూర్తయిపోయినాక లబ్ధిదారుల ఎంపిక జరగాలి. అంటే అందులో మౌలిక సదుపాయాలు లేక కదంటారా? అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కేవలం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ రాజీవ్ స్వగృహం అలాట్ చేస్తే దీని ప్రాముఖ్యత పోతుంది, దీని ప్రాముఖ్యత తగ్గుతున్న ఉద్దేశంతో అది అలాట్ చేయకుండా ఆపేసి దానికి బిల్స్ కూడా ఇవ్వడం మానేసిందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పైచిలకు ఇండ్లు ఇప్పటికీ ఖాళీగా పడినాయి. వాటి లబ్ధిదారులు ఎంపిక చేస్తే అయిపోతుంది, కానీ ఆయన చేస్తలేడు, దాన్ని పట్టించుకుంటలేడు. ఎందుకంటారు అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఒక బ్రాండ్ అంటారా టీఆర్ఎస్? డబుల్ బెడ్రూమ్ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి, ఆశ డబుల్ బెడ్రూమ్లో కలిపియాలి, ఇవి దీనివల్ల వేస్ట్, ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని ఒక ఆశ ప్రజల్లో కలిపియాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం, మంచి ఉద్దేశం లేదు, రాజకీయ దురుద్దేశమేది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టలేరంటారు? ఎట్టి పరిస్థితుల్లో కట్టలేండి. ఈరోజు నేను మళ్ళా మీ సమక్షంలో, మీ టీవీకి ఇచ్చిన సమక్షంలో, ఇప్పుడు మీ వెబ్ ఛానల్కి ఇచ్చిన సందర్భంగా నేను చెప్తున్నా, కడితే అతనికి నేను ఏ రాజకీయ పార్టీ పదవి ఆశించకుండా కేవలం ఒక కార్యకర్తలాగా టీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని పార్టీ ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్థులను గెలిచేయడానికి కృషి చేస్తాను. నేను భవిష్యత్తులో ఏ పార్టీ ఏ పదవి కూడా అడగా, కట్టకపోతే ఏం చేస్తాడో చెప్పాలి అతను. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పథకాలు హామీలకైతే ఓట్లు వచ్చినాయో అవే పథకాలు వాళ్ళకి గుదిబండగా మారే అవకాశం ఉందట? తప్పనిసరిగా అండి. అంటే ఆ పథకాలు బల్లగుద్ది అసెంబ్లీ సాక్షిగా చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అంత పచ్చి అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు అతని ధైర్యానికి మెచ్చుకుంటున్నా అండి, ముఖ్యమంత్రి గారి ధైర్యానికి మెచ్చుకుంటున్నా. అంటే నేను కట్టలేకపోతే ఓట్లు అడగను అనే సంకేతాన్ని ప్రజలకు పంపించిండుగా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంత గట్టిగా చెప్పిండు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా చెప్పరు, అక్కడ చేస్తాడు, ఈయన చేయలేదు, వీళ్ళు చేయరంటుండ్రు, ముఖ్యమంత్రి చేస్తాడేమో అన్న ఆశ వాళ్ళకు ఒక విధంగా కల్పించండి. అంటే అతని ధైర్యానికి మెచ్చుకోవచ్చు అండి. అంటే పాలకులు ఎప్పుడైనా సరే ప్రజలకు ఉన్న నిజం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుండండి, మీకు విద్యుత్ బకాయిలు, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ మేనిఫెస్టో అది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గెలిచినాక ప్రమాణ స్వీకారం వేదిక మీద మొదటి ఫైల్ అదే తెప్పించుకొని విద్యుత్ బకాయిలు కానివ్వండి, ఉచిత విద్యుత్ కానీ అనౌన్స్ చేసి సంతకం పెట్టి మొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రాజశేఖర రెడ్డి గారిది. ఆ విధంగా పెన్షన్ ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేసినాం. ఆ విధంగా ఎన్నికల హామీలను మేము ఆ విధంగా నెరవేర్చినాం. ఇక్కడేమో రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. 12% ముస్లింలకు రిజర్వేషన్ అన్నాడు, అసెంబ్లీలో ఒకటి పాస్ చేసి పైకి పంపించాడు, పైన ఎట్లాగో రిజెక్ట్ చేస్తారని తెలుసు. మతపరమైన రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఇవ్వదని చెప్పేసి ఇలా తెలుసు.
ఈయనైతే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి నేనైతే పంపించిన పైకి ఇక పైన వాళ్ళు చూసుకోవాలని అనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి ఆల్రెడీ పొందిండు. దాంతో ప్రతి మసీదుకు మన రంజాన్ నాడు ప్రతి మసీదుకు 100,000 రూపాయలు ఇచ్చిండు. అలాగే బట్టలు పంపిణీ కార్యక్రమం చేసిండు. అంటే మైనారిటీ ఓట్లని ఆకట్టుకునే విధంగా అడుగులే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కానీ లేకపోతే రాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకురావాలని ఆలోచన లేదు. అతని ప్రతి అడుగు ఓటు బ్యాంకును దృష్టి పెట్టుకొని వేసే అడిగే తప్ప ఎక్కడ కూడా ఓటు బ్యాంకు రాకుండా ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు లాభం చేద్దాం అన్న ఆలోచన ఏమాత్రం కూడా లేదు.